కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలోని పాన్ ఇండియా సినిమా చూపిస్తామని, అందులో నిస్పోటిక సమాచారంతో పాటు దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందే తమ ఎమ్మెల్యేలు నలుగురిని చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బ కొట్టాలన్న బీజేపీ పన్నాగాన్ని తిప్పికొట్టినట్టు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మునుగోడులో సభ నిర్వహించి ఆ నలుగురిని పార్టీలో చేర్చుకోవాలనుకున్నారని, కానీ బెడ్స్ కొట్టడంతో సభను రద్దు చేసుకున్నారన్నారు.